ఇప్పుడు మనకి ఏదైనా జరిగిందంటే పరిగెత్తేది వాళ్ళే. ఒక ఎర్త్ క్వేక్ వచ్చినా, సునామీ వచ్చినా, ఫ్లడ్ వచ్చినా, ఏ రిలేషన్ లేకపోయినా వాళ్ళు చాదుకునే వాళ్ళు వాళ్ళే. మాకు బౌండరీ దగ్గర అంతా, మాకు బార్డర్ దగ్గర ఉంటే చూసుకుని రక్షణ కల్పించే వాళ్ళకి ఆ రోజు అన్యాయం జరిగింది. అందుకే ఈ ఫెబ్రవరి 14 ఒక బ్లాక్ డేగా మేము భావించి ఈ రోజు మా 4 వీధుల ర్యాలీ అంటూ చేయించాము. ఒక రెస్పాన్సిబిలిటీ, యూత్ అందరూ మా కోసం వచ్చారు. వ్యాలంటైన్స్ డే కాదు ఈ రోజు మేము చేయాల్సుకుంది. ఈ బ్లాక్ డే ఒక ఆర్మీ వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉండాలంటూ ఈ రోజు మేమంతా కలిసి చేసినాము. చాలా ప్రౌడ్ గా ఉంది. మేమంతా ఆర్మీకి ఎప్పుడు, వాళ్ళ ఫ్యామిలీస్ కి అయితే నేను, ఆర్మీ వాళ్ళకి అయితే ఎప్పుడు మేము సపోర్ట్ గా ఉంటామని ఈ రోజు శ్రీకాళహస్తిపట్నంలో యువ నాయకుడు, యువ శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజు యువత ఎక్కడ వ్యాలెన్స్ కాకుండా ఈ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తున్న సైనికుల్ని స్మరించుకోవాలా. సైనికులు మనకు చేస్తున్న సేవ ఈ మధ్యనే సరైనటువంటి సినిమాలో చూశాం. ఆ సేవ ఏ విధంగా ఉంటుంది అంటే, తన తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, బిడ్డ చనిపోయినా కూడా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి, ఈ దేశమే నా తల్లి, ఈ భరతమాతే తన తల్లి అని చెప్పి